హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వాటూప్ ఛానల్. డే బై డే విషయంలో మీకు ఉపయోగపడే 5 బెస్ట్ అప్లికేషన్స్ ని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ప్లీజ్ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, టాప్ ఫైవ్ యాప్స్ లోకి వెళ్లే ముందు నేను మీకు ఒక బోనస్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ పేరు విడ్లైక్. సో ఆల్రెడీ నేను ఈ యొక్క అప్లికేషన్ నుంచి ఇంత ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్లికేషన్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా ఇందులో నేను చెప్పబోయే అప్డేట్ ఏంటంటే రివర్స్ మోషన్ అనమాట. సో రివర్స్ మోషన్ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు, బట్ ఇందులో మాత్రం మనకు చాలా పర్ఫెక్ట్ గా రివర్స్ మోషన్ అయితే బాగా పనిచేస్తుంది. సో దీనికోసం ఈ యొక్క అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రివర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు ఒక వీడియో అయితే నేను ప్లే చేశాను. సో ఎంత స్పెషల్ గా ఉంది చూడండి. అండ్ దీంతో పాటు నేను ఇంకొక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. సో మనకు ఏవైతే తారా జువాలు పైనుంచి కింద పడతాయో అవన్నీ కూడా మనకు రివర్స్ మోషన్ లో వెళ్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి వీడియోస్ ని తయారు చేయడం కోసం సింపుల్ గా ఇక్కడ మేక్ అనే ఆప్షన్ ఉంది, ఒక మేక్స్ ఆప్షన్ లోకి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు గ్యాలరీ కనిపిస్తుంది, ఒక గ్యాలరీలోకి వెళ్లి మీకు నచ్చిన వీడియోని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా రివర్స్ మోషన్ లో వీడియో అయితే తయారు చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మనలో చాలా మంది కూడా వాళ్ళ మొబైల్లోని వీడియోస్ ని అట్ ఎ టైం ఒకటి లేదా రెండు వీడియోస్ ని ప్లే చేయాలనుకుంటుంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ముందుగా పరిచయం చేసే ఈ యొక్క అప్లికేషన్ పేరు మల్టీ వీడియో ప్లేయర్. సో యాప్స్ కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ కూడా మీరు ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకేసారి ఎన్ని వీడియోస్ ని ప్లే చేయాలనుకుంటున్నారో, సో సింగిల్ ప్లేయర్, డబుల్ ప్లేయర్, ఫోర్ ప్లేయర్. సో నేనైతే ఫోర్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క గ్యాలరీలో ఉన్న వీడియోస్ ని మీరు 1, 2, 3, 4 సో విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి. ఓకే ఇస్తేనే ఇది మనకు కంటిన్యూగా స్క్రీన్ పైన 4 వీడియోస్ ని ఒకేసారి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకేసారి 4 వీడియోస్ ని కూడా ప్లే చేసి చూడొచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ వాటూప్ ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క అందరి సపోర్ట్ తో, సహకారంతో మన ఛానల్ రీసెంట్ గా 2 lakh సపోర్ట్ ని రీచ్ అయ్యి ఊరికెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకేసారి మీ మొబైల్లోని వీడియోస్ ని కంటిన్యూగా 4 వీడియోస్ అయితే మీరు ప్లే చేయగలరు. సో నిజంగా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని సర్టెన్ సందర్భాల్లో అయితే తప్పకుండా మీరు దీన్ని ఇష్టపడతారు. సో డెఫినెట్ గా మీ మొబైల్లో ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ ని వాడి చూడండి, ఏదో సిచ్యువేషన్ లో మీకు ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక మన సెకండ్ అప్లికేషన్ పేరు ఎంటీ ఫోల్డర్ క్లీనర్. సో మీ మొబైల్ అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంటుంది కదా, మొబైల్ హ్యాంగ్ అవడానికి చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. సో అందులో ముఖ్య కారణం చెప్పాలంటే మీ మొబైల్లో మీకు తెలియకుండా చాలా రకాల ఎంటీ ఫోల్డర్స్ క్రియేట్ అయి ఉంటాయి. సో వాటినన్నింటినీ వెతికి వాటినన్నింటినీ చాలా క్లియర్ గా రిమూవ్ చేయడానికి ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చిన్న అప్లికేషన్ అండి, జస్ట్ మీకు 2.5 MB ఉంటుంది అంతే. సో ఇది మీ మొబైల్లో మీకు తెలియకుండా క్రియేట్ అయిన ఎంటీ ఫోల్డర్స్ అన్నింటినీ సెకండ్ లో క్లియర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కోసం మీరు ఈ యొక్క ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో కొన్ని పర్మిషన్స్ అడిగితే ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు డెలీట్ ఎంటీ ఫోల్డర్స్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తేనే టోటల్ గా మీ మొబైల్లో ఎన్ని ఎంటీ ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ టైం దీన్ని ట్రై చేసినప్పుడు దాదాపుగా 1400 ఎంటీ ఫోల్డర్స్ అయితే చూపించడం జరిగింది. సో జస్ట్ 1 అవర్ క్రితమే నేను దీన్ని చెక్ చేశాను, ఇప్పుడు చూసుకుంటే దాదాపు 47 ఎంటీ ఫోల్డర్స్ అయితే ఇందులో మనకు యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని మీరు డెలీట్ చేయడానికి జస్ట్ మీరు ఈ యొక్క బటన్ ని ట్యాప్ చేస్తే చాలు. సో ఆటోమేటిక్ గా ఇది ఈ విధంగా డిలీట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 0 MT ఫోల్డర్స్ డిలీటెడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీ మొబైల్ బాగా హ్యాంగ్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ ని ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇక మన థర్డ్ అప్లికేషన్ పేరు ఆటో వాల్పేపర్ చేంజ్. ప్రతిరోజు మీ మొబైల్ ని ఒకే లుక్ లో చూసి బోర్ కొడుతుంటే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ గా మీ యొక్క మొబైల్ లుక్ ని చేంజ్ చేస్తుంటుంది. సో దీనికోసం మీరు జస్ట్ ఇలా డబుల్ ట్యాప్ చేస్తే చాలు, మీ మొబైల్ స్క్రీన్ పైన ఇలాంటి అందమైన ఫుల్ హెచ్డి కాదు పక్కా 4K ఇమేజెస్ అయితే కనిపిస్తాయి అనమాట. నిజంగా చెప్తున్నాను, 4K అంటే 4Knే, ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఫ్రెండ్స్, దీనికోసం ఈ యొక్క అప్లికేషన్ ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఏదైనా పర్మిషన్స్ అడిగితే అన్ని కూడా ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇందులో మీకు చిన్న సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెటప్ కోసం ఇది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
ఈ విధంగా కొన్ని వాల్ పేపర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఫుల్ హెచ్డి లో మరియు 4K లో ఉంటాయి. సో వీటిలో మీకు కావాల్సిన ఇమేజెస్ ఏవైనా సరే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది, వాటి పేరు టచ్ చేసి సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు 4K లోనా లేకుంటే ఫుల్ హెచ్డి లోనా అడుగుతుంది. 4K పైన మీరు ట్యాప్ చేయండి, 4K ఇమేజ్ లో ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సో ఇక సెటింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆటో వాల్ పేపర్ చేంజర్ అని ఉంది, మరియు ఆటో వాల్ పేపర్ చేంజర్ సెటింగ్స్ అని ఉన్నాయి, వాటిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్స్ అన్ని కూడా ఓకే ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ కోసం డబుల్ ట్యాప్ టు చేంజ్ వాల్ పేపర్ ఉంది కదా, ఇది మీరు ఆన్ లో పెట్టుకోండి. సో మరియు ర్యాండమ్ ఉంది కదా, ర్యాండమ్ సైజ్ ఇది కూడా మీరు ఆన్ లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు లాక్ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాల్ పేపర్ అయితే చేంజ్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్ జస్ట్ మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సో జస్ట్ డబల్ ట్యాప్ చేస్తుంటే చాలు, మీ స్క్రీన్ పైన 4K రెజల్యూషన్ లో ఈ విధంగా వాల్ పేపర్స్ అయితే అద్భుతంగా కనిపించడం మొదలవుతుంది. సో ఎక్కడ కూడా ఇంకా మీకు మీ మొబైల్ అయితే బోర్ కొట్టే ఛాన్సే లేదు. ఫ్రెండ్స్ ఇక మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఫోటో పిక్చర్ రీసైజర్. సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే, ఏవైనా మన ఇమేజెస్ లో క్వాలిటీలో ఉంటే లేదా లో క్వాలిటీ పిక్సెల్ సైజ్ లో ఉంటే వాటిని ఇది పిక్సెల్స్ అనేది పెంచి ఆ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ ఫోటోస్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి మన గ్యాలరీలోన ఏదైనా ఒక ఫోటోను మనం సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి, నేను ఒక ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇమేజ్ సైజ్ చూసుకుంటే 1.3 MB ఉంది. అండ్ దీని రెజల్యూషన్ చూసుకుంటే 1869x2804. సో ఇప్పుడు నేను ఈ యొక్క రెజల్యూషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేయబోతున్నాను, అంటే పెంచబోతున్నాను. సో దీనికోసం పైన మీకు ఒక సింబల్ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ యొక్క సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇక్కడ మనకు చాలా రకాల డైమెన్షన్స్ లో చాలా రకాల రెజల్యూషన్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు సొంతంగా మీకు కావాల్సిన రెజల్యూషన్ కోసం మీరు కస్టమ్ లో వెళ్ళాలి, లేదా అంతకు మించి మీరు ఇంకా ఎక్కువ రెజల్యూషన్ కావాలనుకుంటే షో మోర్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ షో మోర్ లో చూసుకుంటే మనకు లాస్ట్ హైయెస్ట్ రెజల్యూషన్ 307x2406x09. సో కొన్ని ఇమేజెస్ లో ఇంతకంటే ఎక్కువ కూడా చూపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటేనే ఈ యొక్క పిక్చర్ మనకు ఆ యొక్క రెజల్యూషన్ లోకి కన్వర్ట్ అవ్వబడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క పిక్చర్ రెజల్యూషన్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ యొక్క పిక్చర్ ఉంది. ఈ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు క్లియర్ గా, సో ఇక్కడ మీరు చూసుకుంటే 3072x4608 పిక్సెల్ లోకి ఇది కన్వర్ట్ చేయబడింది అనమాట. సో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. మీ ఓల్డ్ వీడియోస్ ఏదైనా క్వాలిటీ లేకుండా ఉంటే మాత్రం మీరు ఈ విధంగా పిక్సెల్ సైజ్ పెంచుకుని వాటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు థీమ్ లాకర్. మీకు అందరికీ తెలుసు, ఫిఫ్త్ అప్లికేషన్ లో ఎప్పటికైనా మనం లాంచర్ కావచ్చు లేదా థీమ్ ని కావచ్చు యాడ్ చేస్తుంటాం. అయితే ఇందులో ఒక స్పెషాలిటీ ఉండండి, అదేంటంటే జస్ట్ మీరు ఈ విధంగా కింద ఒక బటన్ ఉంటుంది, సో దానిపైన ట్యాప్ చేస్తే చాలు. సో చాలా స్పెషల్ గా ఉంది కదా చూడడానికి అయితే. నేను 1-10 సార్లు దీన్ని ఇలా ఆన్ చేసి చూడడం జరిగింది. నిజంగా చూడడానికి అయితే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అనమాట. సో దీని తర్వాత ఆల్రెడీ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది, 1234. సో ఈ విధంగా మీకు నచ్చిన పాస్వర్డ్ ని మీరు సెట్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీరు కొన్ని సెటప్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. సో స్క్రీన్ లాక్ అండ్ యాప్ లాక్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మీరు రెండు కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకు మీకు కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క పాస్వర్డ్ ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ యాడ్ చేసిన వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి మీ యొక్క పాస్వర్డ్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో మీరు కేవలం ఈ యొక్క బల్బే కాదు, ఈ విధంగా మీకు చాలా రకాల కొత్త కొత్త యాప్ లాక్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి మీరు యూజ్ చేసి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే మీరు మీ యొక్క మొబైల్ లో క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ డెఫినెట్ గా మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి, నిజంగా చూడడానికి అయితే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఇవి ఈ రోజు మన టాప్ 5 అప్లికేషన్స్. సో ఇందులో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వాడుక్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.